అమ్మవారి ఆచారమైంది. ఇవాళ రెండు విశేషాలు. ఒకటి, మొట్టమొదట మనకి కాణిపాకం గణపతి దర్శనం ఇచ్చే వేళ అక్కడ ఇప్పటికీ ఉంచాలనుకుంటారు. కాణిపాకం గణపతి అచ్చనైపోయిన తర్వాత దర్శనం చేశారు. రెండవది సాక్షాత్తు అమ్మవారు రావడం, మూడవది అమ్మగారు రావడం. వరలక్ష్మి గారు మా గురుగారిని పంపుతానంటే అంటే చాలా సంతోషించాను. ఇచ్చారంటే మా రవిప్రసాద్ అదృష్టవంతుడు కనుక మా అందరూ అదృష్టవాడు. మంచి ఉపాసకురాలు, అటువంటి ఉపాసకురాలు మన పీఠానికి రావడం చాలా అదృష్టం. సద్గురువుల దర్శనం దొరకడం అదృష్టం. మీరు ఇది గమనించి సద్గురువుల యొక్క దర్శనం మనకు ఎప్పుడైతే దొరికిందో అప్పుడే మనం చాలా ఆనందదాయకమైనటువంటి స్థితిని మనం వెళ్ళేట చేత ఇప్పుడు ఎందుకు అమ్మవారిని అమ్మనంటే రేపు ఇలాగే వస్తారు. రేపు కనికల పూజ వారు కూడా హాజరు అవుతారని చెప్పి నాకు విజేష్ గారు చెప్పారు. ఇలా వస్తారు వారికి వెళ్ళేటువంటి సమయం కూడా ఆశ్రమైంది. ఎందుకన్నా అంటే మరి ఇంత కార్యం చేసుకున్న తర్వాత అమ్మవారికి చక్రం బీజేయామి, చామల బీజేయామి, నృత్యదృశ్యామి అంటారు. మనం అది చేయలేదు. నృత్యం చేసామండి, చేయలేదు. అంచేత మేము ఏం చేసామంటే ఈ మధ్య మద్రాసులో బాగా ట్రైనింగ్ అయ్యి మంచి గొప్పగా నృత్యం చేసి ఒక ఆవిడ నుంచి ఫ్రేమ్లో చెప్పాం. ఆవిడ వచ్చారు. ఆవిడ ఇప్పుడు నృత్యం చేస్తారు. మనం అందరం కూడా చూడవలసిన పని ఉంది. కిందటది లేచి నిచ్చిన దానం పెట్టు. ఆ అత్తకు ఇప్పుడు మాకు దానం పెడుతుంది, మీరు అందరూ చూడండి. లే అక్కడ చెయ్యి. Yeah.
Pass.